హాయ్ అండి ఇది తెలుగు రివిజన్ టెస్ట్ సో జస్ట్ ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళది మీకు ఏదైనా రివిజన్కి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఇక్కడ ఇది మొత్తం సిలబస్ కాదండి సిలబస్ వచ్చేసరికి మాతృభావన అమరావతి పాఠము నుండి అలంకారాలు జానపద నిజా జానపద నిజాబు శతక మధురమ నుండి ఒకటి రెండు కంఠస్థ పద్యాలు రామాయణంలో బాలకాండ అయోధ్యకాండ ఈ లెసన్స్ మీదే హండ్రెడ్ మార్క్స్ పేపర్ అన్నమాట చూద్దాం ఒకసారి మీకు ఒక మోడల్ పేపర్ ఐడియా ఉంటుంది ప్లస్ మీకు రివిజన్ కూడా ఉపయోగపడుతుంది ఫస్ట్ విభాగము అవగాహన ప్రతిస్పందన ఈ క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థము రాయండి ఎనిమిది మార్కులు శివరాజంతట మేల్బు సుయరలో స్నిగ్ధాంధు ఛాయలో నవ నవసౌదామి బోలునా యవన కాంతారత్నం భక్తి గౌరవముల్ వారగజూసి పల్కే వనితారత్నంబులి భవ్య హైందవ భుజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమి ఆ పద్యానికి ప్రతిపదార్థం లేదా కరిరాజును బిసంతు సంతతులచే ఘట్టను విజృంభించు ఈ పోయంకి తర్వాత క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి ఒక ఎనిమిది ఎనిమిది మార్కులు ఆ ఏమి ఒక రాణివాసమును తర్వాత నీరము తప్త లోహమున నిలిచి డాష్ గోల్చు వారికిన్ నెక్స్ట్ వచ్చేసరికి రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు తాటాక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు రామలక్ష్మణ సగితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని నాన్నగారు నన్ను ఆదేశించారు అన్నాడు రాముడు ఎనిమిది మార్కులండి క్రింద అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నకు సమాధానాలు రాయండి ఎయిట్ మార్క్స్ ఒక జాతి అస్తిత్వాన్ని నిలిపేది ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాష అన్నది మనకు తెలుసు అలాంటి భాషను కాపాడుకోవడము ఆ జాతీయుల కనీస బాధ్యత భాషా సముద్రణ అంటే జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడమే పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నా వారికి చక్కటి తెలుగును తప్పనిసరిగా నూరిపోయాలి తెలుగు మాధుర్యాన్ని భావితరాలకు అందించడానికి పది కాలాల పాటు పదిలపరుచుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గం పిల్లలకు మన భాషా సంస్కృతుల పట్ల ఆసక్తి కలిగించాలి జ్ఞానాన్ని పంచాలి ప్రతి నోట తెలుగు మాట వినపడాలి ప్రతి చేత తెలుగు రాత కనపడాలి అప్పుడే తెలుగు వారి మధ్య మమతలు అనుబంధాలు చెక్కు చెదరకుండా ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్స్ అండి మాతృభాష ఏమి చేస్తుంది భాషా సముద్రణ అంటే ఏమిటి పిల్లలకు వేటిపట్ల ఆసక్తి పెంచాలి ఈ పేరాకు శీర్షిక సూచించండి నెక్స్ట్ విభాగం రెండు అండి సెక్షన్ టూ వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం త్రీ ఇచ్చారు ఫోర్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి మాతృభావన పాఠ్యభాగ కవిని గురించి వ్రాయండి జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యము రాయండి మందర పాత్ర స్వభావాన్ని వివరించండి క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి లేదా పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకు తమ ఉనికిని సంస్కృతిని ఆత్మను కోల్పోతున్నాయి ఎందుకు గల కారణాలు ఏమై ఉంటాయి ఇవి కలకలాడాలంటే మనం ఏం చేయాలి రామాయణ ప్రాశ్చత్యాన్ని వివరించండి లేదా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణమేమి ఆ పరిస్థితులను వివరించండి మాతృభావన పాఠం ఆధారంగా స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో మన బాధ్యతలు ఏమిటో తెలిపేలా నినాదాలు రాయండి లేదా మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు అక్కడ ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ సో మిత్రుడికి లేఖ రాయండి నెక్స్ట్ ఇవన్నీ త్రీ ఎయిట్సార్ అండి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఇప్పుడు సెక్షన్ త్రీ థర్టీ టూ మార్క్స్ మొత్తం సో అందులో లెవెంత్ వన్ దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి టూ మార్క్స్ జననీ హైందవ భూమి నీ పగది దుశ్చారిత్రలు సాగునే ఈ పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి టూ మార్క్స్ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అనలంతో చెలగాటం ప్రమాదకరం గీత గీసిన పదార్థానికి అర్థాన్ని తెలపండి వన్ మార్క్ ఆ విషయం పూర్తిగా తెలియకుండా తర్కం చేయరాదు గీత గీసిన పదార్థం అర్థం అర్థం గుర్తించి విడిగా రాయండి వన్ మార్క్ కింద చూడటం వినటం వాదన శోధన సోమ్ దేవుడు శివాజీ ఆజ్ఞ సరిగా పాటించలేకపోయాడు గీత గీసిన పదానికి పర్యాయ పదం రాయండి వన్ మార్క్ ప్రతి పని ఆలస్యం చేస్తే జీవితంలో ఎదగడం కష్టం గీత గీసిన పదానికి పర్యాయ పదాన్ని గుర్తించి విడిగా రాయండి అమృతం విషం జాగు విలంబం విలంబం లంబం అలసట సోమరితనం ఆలస్యం అనే పదానికి పర్యాయ పదాలు సోనీది దేవుడు రాణిని కూడా బంధించి తెచ్చాడు గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి మార్క్ విజ్ఞాన జ్యోతి వెలిగించేవారు మన గురువులు గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించి విడిగా రాయండి ఖ్యాతి జయతి జ్యోతి జయంతి నేడు స్త్రీ రాణించని రంగం ఏదీ లేదు గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి మార్క్ ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి మార్క్ పాలు పండు ఫాలము పళ్ళు శబరి శ్రీరాముని భక్తురాలు గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి వన్ మార్క్ కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది గీత గీసిన పదంలో సంధిని గుర్తించి విడిగా రాయండి గుణ గుణసంధి అత్వసంధి ఇత్వసంధి పడ్బాది సంధి నెక్స్ట్ పల్లె జీవితం ఎంతో మనోహర మనోహరమైంది గీత గీసిన పదానికి విగ్రహ వాక్యాన్ని రాయండి వన్ మార్క్ అనావృష్టి కారణంగా రైతుకి కష్టపడం దక్కలేదు గీత గీసిన పదము ఏ సమాసము రాయండి వన్ మార్క్ క్రింది పదాలలో ద్వంద్వ సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి దిన దినగతి పుణ్యావాసం అమర్యాద వందలు మన దేశంలో ఎంతో మంది బాలబాలికలు ప్రతిరోజు ఆకలి కడుపులతో మార్చుకుంటున్నారు ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయండి టూ మార్క్స్ ఉన్నదంతా ఊడ్చుకుపోవడం ఈ జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి టూ మార్క్స్ పురటిలోనే సంధి కొట్టడం ఈ జాతీయం సందర్ ఏ సందర్భంలో ఉపయోగిస్తారు నీ కనుల ఎందు దాల్మి సారింపుమి ఈ వాక్యానికి సరియైన ఆధునిక భాషా పరివర్తనం గుర్తించి రాయండి వన్ మార్క్ నీ కనులు సారింపు నీ కళల్లో క్షమను చూపు నీ కనుల ఎందు ఓర్పు సాధింపు నీవు దాల్మి సారింపు జానపదుని జానపదుడు తన స్నేహితునికి ఉత్తరం రాయడం ఆలస్యమైంది ఈ వాక్యానికి వ్యతిరేక అర్థవాక్యం రాయండి వన్ మార్క్ ఈ క్రింది పదాలలో వ్యతిరేక అర్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయండి విని వెనక వింటూ వింటే వినక అనుకుంటాం శివాజీ కళ్యాణదుర్గం జయించాడు ఈ కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా రాయండి వన్ మార్క్ రైతులు పంటలు పండించారు ఈ వాక్యం కర్మని వాక్యంగా మారిస్తే ఇలా ఉంటుంది రైతులు డాష్ పంటలు పండింపబడినవి సో వన్ మార్క్ నా ఆజ్ఞను అందరూ పాటించాలి ఇది ఏ రకమైన వాక్యమో రాయండి వన్ మార్క్ దయచేసి నన్ను పండించండి ఇది ఏ రకమైన వాక్యమో రాయండి వన్ మార్క్ ఈ సంవత్సరం వర్షాలు కురుస్తాయో కురువో ఇది ఏ రకమైన వా వాక్యమో గుర్తించి రాయండి వన్ మార్క్ సందేహార్థకం ఆశ్చర్యార్థకం నిశ్చయార్థకం వ్యతిరేక అర్థకం సో ఇది ఒకసారి చూసుకోండి మీకు ఏదైనా యూజ్ ఉంటుందని చెప్పేసి చేశాను అట్లానే నెక్స్ట్ వీడియోలో సైన్స్ ఫిజిక్స్లో కూడా మిగతా లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో చేద్దాము థ్యాంక్ యూ